తెలంగాణలో టీడీపీ నుంచి కాంగ్రెస్లో ఈరోజు చేరుతున్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని పిలిపించి భారీ ఎత్తున సభను ఏర్పాటు చేయించాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆయన ఢిల్లీలో రాహుల్తో సమావేశమైన రోజే స్పష్టత ఇచ్చారని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, రేవంత్ మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో తన వైరమంతా కేసీఆర్తోనే అని, ఇతర పార్టీలతో తనకు ఎలాంటి వైరం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్కి స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా టీడీపీపై తనకు ఎలాంటి కోపం లేదని ఆయనకు వివరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన రాహుల్తో ఒక విషయాన్ని స్పష్టం చేశారని సమాచారం. ఎన్నికల సందర్భంగా కానీ లేక ఇతర సందర్భాల్లో కానీ తాను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించబోనని ఆయన రాహుల్ గాంధీకి తేల్చి చెప్పారట. అలాంటి పరిస్థితులొచ్చినప్పుడు కూడా తాను తటస్థంగానే వ్యవహరిస్తానని ఆయన రాహుల్కి తేల్చి చెప్పారట. కాంగ్రెస్లో చేరుతున్న సమయంలో మిగతా అంశాల తరహాలోనే అది కూడా స్పష్టం చేయాలని తాను నిర్ణయించుకున్నానని రేవంత్ రాహుల్కి వివరించారట. రాహుల్ సైతం ఈ విషయంలో సానుకూలంగానే స్పందించారని, బహుశా ఇకపై మీకు చంద్రబాబును విమర్శించే అవసరం కూడా ఉండకపోవచ్చని ఆయన రేవంత్తో అన్నట్టు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. తాను ఒకరి నాయకత్వంలో పనిచేస్తే ఎంతో నిబద్ధతగా పనిచేస్తానని, మీ దగ్గర కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుంటున్నానని రాహుల్కు వ్యవహరించిన రేవంత్, చంద్రబాబు తరహాలోనే మీరు కూడా నాకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్లో చేరినా చంద్రబాబుపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదని రేవంత్ నిరూపించబోతున్నట్టు కనిపిస్తోంది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే 2 రోజులు అయ్యింది. ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలను నేర్పిన రాజకీయ పార్టీలలో పనిచేసే వాళ్లను కార్యకర్తలుగా కాకుండా అధికారంలోకి ఎక్కించే మెట్లుగా కాకుండా వారిని కుటుంబ సభ్యులుగా గుర్తించి వారి కుటుంబ పెద్దగా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడిన పార్టీలో 10 సంవత్సరాలు నేను ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇంటి మనిషిగా వాళ్ళు ఆమోదించిన వ్యక్తిని. అలాంటి నేను ఇవాళ నాకు అత్యంత ఇష్టమైన, నేను అభిమానించే నాయకుడు, నా పార్టీని, నాయకుడి నాయకత్వాన్ని వారికి దండం పెట్టి వారు ఇచ్చిన పదవిని, ఆ పార్టీ సభ్యత్వాన్ని వారి చేతిలో పెట్టి రాజీనామా చేసిన అంటే ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. ఇది ఆషామాషి రాజకీయ పార్టీ పిరాయింపు కాదు. ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నది రాజకీయ ఉపన్యాసం కాదు. నా గుండె లోతుల్లో నుంచి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, మీ కుటుంబ సభ్యుడిగా నా భుజాల మీద ఉన్న బాధ్యతను గుర్తు చేసి, ఇక ఈ రాష్ట్రంలో 4 పార్టీలు 4 జెండాలు ఉండడానికి వీల్లేదు. తెలుగుదేశం పార్టీ అభిమానంగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనసు ఎరిగిన వాడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేమెవ్వరం ఈ పసుపు పచ్చ జెండాకు వ్యతిరేకం కాదు. కానీ పసుపు పచ్చ జెండా పరోక్షంగా కేసీఆర్కు ఉపయోగపడకూడదన్నదే మా ఆలోచన. ఇవాళ నాలో ఉన్నది పసుపు పచ్చ రక్తం, ఎన్టీ రామారావు గారు అందించిన పౌరుషం. ఈరోజు నేను తీసుకోబోతున్న నిర్ణయాన్ని నిండు మనసుతో ఆమోదించి ఆశీర్వదించి భవిష్యత్ కార్యాచరణకి, భవిష్యత్ పోరాటానికి మీ వంతు సహకారాన్ని 100% అందించవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు నా మనసులో మాటను ఆత్మీయులతోని పంచుకునే ప్రయత్నమే ఈ ఆత్మీయులతో మాట ముచ్చట. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
నచ్చకపోతే కామెంట్ చేయండి.